త్రికోణమితీయ నిష్పత్తులు. అసలు త్రికోణమితీయ నిష్పత్తులు అంటే ఏమిటి అనేది ఇప్పుడు చూసినట్లయితే, ఇక్కడ లంబకోణ త్రిభుజాన్ని తీసుకున్నాం. లంబకోణం అనేది యాంగిల్ బి, అలాగే యాంగిల్ ఏ. లంబకోణానికి ఎదురుగా ఉండేది కర్ణం, అలాగే యాంగిల్ ఏకి ఎదురుగా ఉండేది ఎదుటి భుజం. ఈ యాంగిల్ ఏకి ఆనుకునే ఉండేది ఆసన్న భుజం. ఇప్పుడు సైన్ ఏ, సైన్ ఏ అంటే ఏమిటి, ఎదుటి భుజము బై కర్ణం. ఎదుటి భుజము బై కర్ణం అంటాం కాబట్టి ఇక్కడ ఎదుటి భుజం మనకేముంది, ఇక్కడ బీసీ బై కర్ణం ఏసీ. ఈ విధంగా సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై కర్ణం. అదేవిధంగా కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణం. ఆసన్న భుజంగా ఏముంది ఇక్కడ మనకి, ఏబి కర్ణం ఏసీ. ఇప్పుడు కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏసీ. అదేవిధంగా ట్యాన్ ఏ ఎదుటి భుజము బై ఆసన్న భుజం. ఇక్కడ బ్లింక్ అవుతున్నాయి, మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎదుటి భుజం ఏమిటి, బీసీ, ఆసన్న భుజం ఏబి. కాబట్టి ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏబి. అలాగే మిగిలిన మూడు నిష్పత్తులు చూద్దాం. కొస్కింట్ ఏ కర్ణము బై ఎదుటి భుజం, అంటే ఏసీ బై బీసీ. అలాగే సీకెంట్ ఏ కర్ణము బై ఆసన్న భుజం, ఏసీ బై ఏబి. అలాగే కాట్ ఏ ఆసన్న భుజము బై ఎదుటి భుజం, అంటే ఏబి బై బీసీ. ఈ విధంగా త్రికోణమితీయ నిష్పత్తులను మనం తెలుసుకోవడం.